ఈటీల వ్యవహారంపై మొదటిసారి స్పందించారు సీఎం కేసీఆర్. ఈటీల నియోజకవర్గం హుజూరాబాద్లో ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అక్కడ సాగర్ ఫలితాలు పునరావృతం కావాలన్నారు. హరీష్ రావు, కేటీఆర్, వినోద్తో చర్చించిన సీఎం భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్తో ఫోన్లో చర్చించారు. సోమవారం స్పీకర్ను కలిసి రాజీనామా చేయనున్నారు ఈటీల. హుజూరాబాద్ రాబోయే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈటీల రాజకీయ భవిష్యత్తు లేకుండా చూడాలంటూ నేతలకు కేసీఆర్ సూచించారు. ఈటీల వ్యవహారంపై మొదటిసారి స్పందించారు సీఎం కేసీఆర్. ఈటీల నియోజకవర్గం హుజూరాబాద్లో ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అక్కడ సాగర్ ఫలితాలు పునరావృతం కావాలి అన్నారు. హరీష్ రావు, కేటీఆర్, వినోద్తో చర్చించిన సీఎం భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. మంత్రులు గంగుల, కొప్పుల ఈశ్వర్తో ఫోన్లో చర్చించారు. సోమవారం స్పీకర్ను కలిసి రాజీనామా చేయనున్నారు ఈటీల. హుజూరాబాద్లో రాబోయే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈటీల రాజకీయ భవిష్యత్తు లేకుండా చూడాలని నేతలకు కేసీఆర్ సూచించారు. ఎంసెనికి సంబంధించి పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సైదాబాబును అడిగి తెలుసుకుందాం. సైదాబాబు, కేసీఆర్ కూడా ఈ విషయం మీద స్పందించారు ఎట్టకేలకు ఇన్ని రోజులు, ఇటు కేటీఆర్ కానీ లేదంటే టీఆర్ఎస్ అగ్రనాయకులు ఎవరూ కూడా పెద్దగా స్పందించడానికి ఇష్టపడలేదు, స్పందించిన నామమాత్రంగానే స్పందించారు. కానీ కేసీఆరే డైరెక్ట్గా రిజల్ట్స్ సాగర్ స్థాయిలో ఉండాలి అనే ఒక చర్చకు, ఒక మొత్తం మీద ఒక కన్ఫర్మేషన్కి వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఫైట్ ఎలా ఉండబోతోంది? ఇప్పటి నుంచే టీఆర్ఎస్ సిద్ధమవుతుంది అనుకోవచ్చంటారా ఎన్నికలకు? ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్గత సమావేశంలో మంత్రులు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు, తర్వాత మాజీ ఎంపీ వినోద్, వీళ్ళ ముగ్గురితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. చేసినటువంటి క్రమంలో ఎలక్షన్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు, సో కాబట్టి ఏదైతే హుజూర్ నగరు, అదేవిధంగా మొన్న సాగర్ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలి. ఖచ్చితంగా ఇమీడియట్గా దాని పూర్తి స్థాయి దృష్టి పెట్టండి. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ కదా కంచుకోట, ఏ వ్యక్తికి కాదు అది. కాబట్టి మనం అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని కానీ, కార్యకర్తలు కావాలని, స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇమీడియట్గా మాట్లాడండి, టచ్లోకి వెళ్ళండి. ఎలక్షన్స్ సంబంధించి ఎక్కువగా టైం తీసుకోవడానికి ఆస్కారం ఉండకపోవచ్చు అని చెప్పేసి అని టీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావిస్తుంది. ఎందుకంటే సోమవారం రోజున స్పీకర్ని కలిసి ఈటెల రాజేందర్ ఆయన రాజీనామాని నేరుగా అందించబోతున్నారు. అందించినటువంటి తరువాత వెంటనే దాదాపుగా స్పీకర్ ఈ అంశానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆయనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నారు. ఒకవేళ స్పీకర్ అందుబాటులో కనుక లేకపోతే అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖనిస్తారు. ఇటువైపు అట్ ది సేమ్ టైం టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇటు జిల్లాకు సంబంధించినటువంటి కొప్పులేశ్వర్ కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, వీళ్లతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా, ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత అంశాలు కావచ్చు, ఆయన ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కాబట్టి, బయటకు వెళ్ళిపోయారు కాబట్టి, సో ఇప్పుడు ఈటెల రాజేందర్కి సంబంధించిన వ్యవహారంలో సీరియస్గా దృష్టి సారించి, ఏదైతే రాబోయేటువంటి ఎలక్షన్ సంబంధించి ఈ గతంలో హుజూర్ నగర్ కావచ్చు, అదేవిధంగా సాగర్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో, అదేవిధంగా రిజల్ట్ ఉండాలనే అంశం పైన ఆలోచన చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 2 మున్సిపాలిటీలు, 5 మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక్కొక్క మండలానికి ఒక మినిస్టర్ని ఇన్ఛార్జిగా నియమించబోతా ఉన్నారు. ఇప్పుడే పూర్తి స్థాయిలో
గంగులు కమలాకర్ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళకి సంబంధించి టచ్లోకి వెళ్ళటం, వాళ్ళతో పార్టీ క్యాడర్ అంతా కూడా కలుపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన బీజేపీలో ఈటల రాజేందర్ ఈ నెల పది తర్వాత జాయిన్ అవడానికి ఆస్కారం ఉంది. ఆయనతో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పోతున్నారు. అయితే ఎవరైనా ఈటల రాజేందర్తో వెళ్ళేవాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు అన్న ధోరణిలోనే టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఇప్పటికే పార్టీ నిండుకుండలా ఉంది. పెద్దగా ఎవరు పోయినా సరే పార్టీకి పెద్ద ఫరక్ పడేది ఏముండదు. పోయిన వాళ్ళని పానివచ్చు అనేటువంటి ఆలోచనలోనే ఉంది. అయితే ఎవరెవరు పోయే అవకాశం ఉంది ఏంటనేది పార్టీ వర్గాల నుంచి, ఇన్ఫ్లుయెన్స్ నుంచి అయితే సమాచారం ముఖ్యమంత్రికి ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం హుజూరాబాద్ను మాత్రం చేజార్చుకోకూడదు అనేటువంటి పట్టుదల అయితే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలో ఉంది. ఇటు బీజేపీ గూటికి ఈటల రాజేందర్ వెళ్ళిన తర్వాత ఒకటి ఆయనకున్నటువంటి అనుభవం, రెండోది 6 సంవత్సరాలు 6 సార్లు అక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉండేటువంటి పట్టు, బీసీ సామాజిక వర్గం, ఇప్పుడు బీజేపీ అనేటువంటి గొడుగు కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఈ అంశాలు ఏవి కూడా ఈటల రాజేందర్ గెలుపుకు దోహదపడకుండా చేయడానికి పకడ్బందీ ప్రణాళికను రచించాలని చెప్పేసి కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, వినోద్తో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి ఆయన ఫోన్ ద్వారా గంగులు కమలాకర్, కొప్పులేశ్వర్ వీళ్ళతో మాట్లాడడం జరిగింది. నిన్న ఈటల ఆయన ఎపిసోడ్ ఎప్పుడైతే వచ్చి ఆయన రాజీనామా తర్వాత పార్టీకి వెంటనే కౌంటర్ ప్రెస్ మీట్లు చూసాం. పల్లారాజేశ్వరరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. సో బీజేపీకి చేరబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడమే తరువాయి యాక్సెప్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మండే రోజున స్పీకర్ ఫార్మాట్లో ఈటల రాజేందర్ గన్ పార్క్ వద్ద చేరుకొని అక్కడ నివాళులు అర్పించిన తర్వాత రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి, కాన్స్టిట్యున్సీలో ఏ తేదీన బీజేపీలో చేరతాను, దానికి గల కారణాలు ఏంటనే అంశంపైన కార్యకర్తలు వివరించబోతా ఉన్నారు. ఇటువైపు అందు తగ్గట్టుగానే యాక్షన్కి రియాక్షన్ అంటాం కదా మనం, టీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే అది చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇక్కడ నుండి పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఏదైతే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ పైన ఉంటుంది, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, పార్టీ క్యాడర్ ఏ ఒక్క కార్యకర్త కూడా బయటికి వెళ్లకుండా దాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యతని ఇటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా గంగులు కమలాకర్, కొప్పులేశ్వరులకు అప్పచెప్పారు. అదేవిధంగా మండలానికి ఒక ఎలక్షన్ సంబంధించినటువంటి అంటే రాజీనామా ప్రక్రియ ఆమోదం తర్వాత ఎలక్షన్స్ అనేవి బహుశా ఆగస్టు చివరిలో జరగడానికి ఆస్కారం ఉందని ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి ఏమాత్రం కూడా అవకాశం అనేది కల్పించకూడదు అనేటువంటి బలమైన ఆలోచన టీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. నందు అంటే ఎన్నికల సమయం అనేసరికి ఖచ్చితంగా ఎవరి స్లోగన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటలేమో ఆత్మగౌరవం అనే స్లోగన్ను బయటికి తీసుకొస్తున్నారు. పార్టీలో మాకు ఏ విధమైనటువంటి గౌరవం దక్కలేదు, బానిసల్లాగా చూస్తున్నారు మంత్రుల్ని అనే అంశం తెర మీదకు తీసుకొచ్చారు. ఆత్మగౌరవం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ సైడ్ నుంచి ఎలాంటి స్లోగన్ వినపడే అవకాశం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే సహజంగా ప్రాక్టికల్గా మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు ఈటల రాజేందర్ ఇంతకాలం పార్టీలో ఉన్నారు, పార్టీని వీడి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పార్టీలు ఏం జరిగినాయి, మంత్రిగా తను కొనసాగారు కాబట్టి మంత్రివర్గ సమావేశాలు ఏం జరిగేది, ముఖ్యమంత్రి మంత్రులకు ఎలాంటి గౌరవం ఇచ్చేవాళ్ళు, తర్వాత మంత్రికి కనీసం పెన్షన్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేటువంటి అన్ని అంశాలు ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఎలక్షన్స్ టైంకి వెళ్ళినప్పుడు ఈ పైకి మాట్లాడేటువంటి ఆత్మగౌరవం, అదేవిధంగా ఏదైతే ఈ అంశాలన్నీ కూడా రావు. అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ అనేవి పూర్తి డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ జరిగేటువంటి ఎలక్షన్ ఇయర్ అనేది కీలకమవుతుంది. ఎలక్షన్ ఇయర్లో ఎవరు ఎంత బాగా ఆర్గనైజ్ చేయగలిగితే దాన్ని బట్టి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసాం సాగర్ ఉప ఎన్నికలో కావచ్చు, హుజూర్నగర్ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ అన్నా కానీ ఇక్కడ ఏదైతే సాగర్లో జానారెడ్డి చాలా సీనియర్ ఆయన మనకు తెలిసిందే, కానీ అక్కడ పకడ్బందీ ఆపరేషను బూత్ లెవెల్లో జరిగేటువంటి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంటాం, అది ఎవరు పర్ఫెక్ట్గా ఆపరేట్ చేయగలిగితే దాని తగ్గట్టుగానే రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దుబ్బాకలో సిచ్యువేషన్, అక్కడ పరిస్థితి, కాన్స్టిట్యున్సీలో అప్పుడున్నటువంటి పరిస్థితులు, అక్కడున్నటువంటి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ తగ్గాపోరుగా ఫైట్ చేయడం, అక్కడ భిన్నంగా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైం దాని రిఫ్లెక్షన్ కూడా మనం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసాం. ఇక్కడ ఈయన కనుక ఒకవేళ ఈటల రాజేందర్ బీజేపీలో కనుక చేరి ఉండకపోతే టీఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ అయ్యేది. ఇప్పుడు బీజేపీ గూటికి వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ క్యాండిడేట్ని పెడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత అనేది ఒక అంశం, ఈటల రాజేందర్ పైన ఉన్నటువంటి సానుభూతి అనేది రెండో అంశం,
బీసీ సామాజిక వర్గం అనేది మూడో అంశం, మిగిలినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలు పోటీలు పెట్టడం ద్వారా ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది చీలిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ చీలిపోయేటువంటి క్రమంలో తగ్గాపోరుగానే ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఇటు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యలో మెజారిటీ కోసం అధికార పార్టీ ప్రయత్నం చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి పట్టుదలతో బీజేపీ ఈటల ఇంద్ర ఫైట్ చేయొచ్చు. కానీ పరిస్థితులు అయితే కొంత భిన్నంగా రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్లు ఏదైతే ఈ పోల్ మేనేజ్మెంట్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఏదైతే అంతో మనం దాన్ని కరెక్ట్గా ఆపరేట్ చేయగలిగితే నిజంగా ఇటల రాజేందర్కి కనుక సానుభూతి ఉందనుకుందాం. ఆ సానుభూతిని ఆయన క్యాష్ చేసుకోవటం అనేది, అది ఆ ఓట్ బ్యాంక్ని కాషాయం వైపు మళ్లించడం అనేది ఇక్కడ కీలకమైన అంశం. అట్ ది సేమ్ టైం అధికార పార్టీ ఉన్నటువంటి అన్ని రకాల అస్త్రశస్త్రాన్ని ఖచ్చితంగా వినియోగిస్తుంది. అర్ధబలం, అంగబలం, అధికార బలం అన్ని రకాలుగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఉపయోగించిన దాన్ని తట్టుకొని నిలబడడం అనేది కూడా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే టీఆర్ఎస్ కూడా ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక అవుతుంది. ఇన్ని కామెంట్స్ కేసీఆర్కి సంబంధించి ఇంత బలంగా ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి కామెంట్ చేసినటువంటి నాయకుడు ఈ 7 సంవత్సరాల్లో ఎవరూ లేరు. ఇన్ని కామెంట్స్ చేసిన తర్వాత టీఆర్ఎస్ పట్టెట్టి పరిస్థితుల్లో కూడా 1% ఛాన్స్ కూడా ప్రత్యర్థికి ఇవ్వడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వదు. కాబట్టి తగ్గాపోరుగానే ఎలక్షన్ నడుస్తుంది. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత వాళ్ళ రాజకీయ భవితవ్యాలని నిర్ణయించేటువంటి రిజల్ట్స్ కూడా మనం హుజూరాబాద్లో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి కొంత తెలంగాణలో హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి జరగబోయే ఎన్నిక అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కూడుకున్నటువంటి అంశంగానే మనం చూడాలి ముందు. రైట్, థ్యాంక్ యూ సైదాబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద హుజూరాబాద్ మీద ఇప్పటి నుంచే టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. త్వరలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు ఈ విషయం ఈ కాన్స్టిట్యున్సీకి, కాబట్టి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి అంటూ అగ్రనాయకులందరితో చర్చించి ఒకవేళ కనుక అవైలబుల్లో లేకపోతే అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడైనా సరే ఒక వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇప్పటి నుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కేసీఆర్ రెడీ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈటల రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కూడా కాబట్టి అటు ఈటలు కూడా చాలా బలంగానే ఈ విషయంలో ఫైట్ చేసే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ సపోర్ట్ కూడా జాయిన్ అవుతుంది కాబట్టి మరింత స్ట్రాంగ్గా ఈటలు ఫైట్ చేయడానికి ఖచ్చితంగా రెడీ అవ్వబోతున్నారనే తెలుస్తుంది. చూడాలి ఈ ఫైట్ ఎలా ఉండబోతుంది, ఫర్దర్గా ఎవరెవరు ఇక నుంచి ఖచ్చితంగా ఒక మాటల తూటాలు ఒకరి మీద ఒకరు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ నుంచి పెద్దగా అంత ఘాటుగా అగ్రనాయకులు స్పందించకపోయినప్పటికీ, అడపాదడప కొంతమంది నాయకులు స్పందించినప్పటికీ కూడా అగ్రనాయకులు అంత ఘాటుగా స్పందించిన దాఖలాలు మనం చూడం. అటు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, లేదంటే ఇటు కేసీఆర్ కానీ, ఇతర అగ్రనాయకులు ఎవరూ కూడా అంత ఘాటుగా స్పందించిన దాఖలాలు లేవు. మొత్తం మీద కేసీఆర్ కూడా రంగంలోకి దిగి ఇప్పటి నుంచే సిద్ధం అవ్వండి, ఎలాగైనా సరే గెలవాలి, సాగర్ ఎన్నికల ఫలితాలు ఇక్కడ కనిపించాలి అని స్టేట్మెంట్ ఇప్పటికే పాస్ చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత యాక్టివ్గానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది.